త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యదర్శి ఎండల లక్ష్మీనారాయణ శంషాబాద్ లో పర్యటించారు. పార్టీ సంస్థాగత ఎన్నికలపై సమీక్షించారు. టీఆర్ఎస్ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కు ఫిర్యాదు చేసినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర బృందం రాజ్నాథ్ సింగ్ గారిని కలవడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ గారికి నివేదించడం జరిగింది. ఇక్కడ అధికార పార్టీ ఎన్నికల నియమావళిని బుల్డోజ్ చేస్తూ వ్యవహరిస్తూ ఉన్నది. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికల విషయంలో మొదలు కోర్టుకి ఇచ్చినటువంటి 200 డివిజన్లు ఏర్పాటు చేయడంలో వెనక్కుపోయింది. బ్లాకులు ఏవైతే ఉన్నాయో మరి అడ్డగోలుగా డివిజన్ల విభజన చేస్తూ ఉన్నది. గవర్నర్ గారు ప్రమాణం చేయించినటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరి ఎమ్మెల్సీలను మూకుమ్మడిగా పార్టీ మార్పించి పార్టీ ఫిరాయింపులకు తారాస్థాయిలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి నిలిచినటువంటి విషయం కానీ కుతంత్రాలతో వ్యవహరిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది.